హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. మై డియర్ పిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కొలత నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భవానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు నాన్న సురేష్, అమ్మ అన్నపూర్ణ, అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య రాజన్న, పెద్దమ్మ అనసూయ, పెదనాన్న పెద్దమ్మ శంకర్ సులోచన, పెద్దమ్మ పెదనాన్న పరశురాం భూలక్ష్మి, పెద్దమ్మ పెదనాన్న గణేష్ లక్ష్మి, అన్నయ్యలు రాజు రవి రితీష్ బన్నీ కన్నయ్య బంధుమిత్రులు అండ్ పిఎంసీ భవానీ. మీకు చాలా మంది విషెస్ తెలియజేస్తున్నారు. సో మీ కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భవానీ. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న నాగార్జున సాగర్ కి చెందిన జొన్నాదుల సతీష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. సతీష్ బాబు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సతీష్ గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? నేను హర్ష అండి. హర్ష ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. నాకు ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది. అంతేలేండి, అంటే ప్లేస్ ని బట్టి నేమ్స్ క్యారెక్టర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా? సో నేను అనుకున్న హర్ష, నేను అనుకునే వ్యక్తి ఒకళ్ళేనా? అయ్యి ఉండొచ్చు కానీ కాదు. కాదు, కానీ నాకు ఈ వాయిస్ చాలా అంటే చాలా దగ్గరగా అనిపిస్తోంది. నేను రెగ్యులర్ గా మాట్లాడే పర్సన్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఓకే, అంతేనా? సరే హర్ష గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ లో ఇక్కడ మీ పక్కన ఆఫీస్? మీ పక్కనే, మీ ఆఫీస్ పక్కనే మా ఇల్లు. అవునా? ఓహో కూల్. అయితే ఆఫీస్ మా ఇన్ ఐ మీన్ ఆఫీస్ పక్కనే మీ ఇల్లు. ఓకే, ఆఫీస్ లో ఉండే కార్యక్రమాలు చూస్తున్నారా మీరు టీవీలో? యూట్యూబ్ లో చూస్తున్నారా? ఏం చేస్తూ ఉంటారు హర్ష గారు? ఏం చేస్తాం, ఎయిర్ ఫోర్స్ తింటాం తిరగటం అంతే. హ్యాపీ? ఏ భయము ఉండదు, ఏ థాట్స్ ఉండవు, కడుపు నిండా తిన్నామా, నిద్రపోయామా, తిరిగామా, హ్యాపీయెస్ట్ లైఫ్ కదా. అంతేగా. లైఫ్ గోల్ ఏంటి మీకు? ఏ గోల్ లేకపోవడమే గోల్ ఉండటం అంటారు. అవునా? ఏం చేద్దాం అనుకుంటున్నామా? ఏమో ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతాం కదా. అంతేనా? అంతే. ఓకే, నీకు ఫుడ్ అంటే బాగా ఇష్టమా? మంచి ఫుడ్. అవునా? హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్ లన్నీ తిరిగేసావా? నేనే వంట చేసుకుంటానండి. ఓ, సెల్ఫ్ కుకింగ్. గ్రేట్ గ్రేట్. నీకు బాగా అంటే మీకు బాగా వచ్చిన వంట ఏంటది? నాకు బాగా వచ్చిన వంట ఉప్మా బాగా చేస్తానండి. ఓహో, ఉప్మా అంటే ఇష్టమా? చాలా మంది ఉప్మా అనగానే అబ్బా అంటారు, ఎందుకు అంటే? ఫస్ట్ నాకు అలాగే ఉంటది, అసలు మనం ఎందుకు డిఫరెంట్ గా ట్రై చేయకూడదు అని ఒకసారి ట్రై చేస్తాను. ఎన్ని రకాలు చేస్తారు ఉప్మాలో? మూడు రకాలు చేస్తా. ఏమేంటివో? ఏం పేర్లు అట్లా నాకై, నేను సొంతగా చేసే దానికి పేర్లు ఏం పెడతానండి. నాకు నేను సొంతగా చేసేవాడిని కాబట్టి పేర్లు ఏం పెడతాను. వెరైటీ వెరైటీగా చేస్తారన్నమాట. అయితే కొంచెం వెరైటీ అంటే ఉప్మాలో కూడా తెల్లుప్మా, ఎర్రుప్మా, టమాటా బాత్ ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. గోధుమ ఉప్మాతో చేస్తాను మోస్ట్లీ. రవ్వ, రవ్వతో నాకు రాదు, గోధుమ ఉప్మా ఉంటది కదా. ఓకే, గోధుమ రవ్వ ఉప్మా అయితే వచ్చు. తెల్లుప్మా రాదు, బొంబాయి రవ్వ ఉప్మా రాదు. బొంబాయి రవ్వ ఉప్మా అసలు ఎవరు ఇష్టపడ్డ కదండి. హాస్టల్స్ లో బయట హాస్టల్స్ అన్ని కూడా అయ్యే దాంతోనే కదా. బొంబాయి రవ్వ ఉప్మా బాగుంటుంది, చేసే విధానాన్ని బట్టి ఉంటది.
కాకపోతే హెల్దీ హెల్త్ పరంగా మంచిది కాదు కాబట్టి కొంచెం అవాయిడ్ చేసినా పర్వాలేదు. గోధుమ రవ్వ అనుకోండి మంచిదే, కాకపోతే వేసవి కాలంలో తింటే వేడి చేస్తుంది ఎక్కువ. ఇంకా అంటే కొంతమంది నార్త్ వాళ్ళు అందరూ చపాతీ తింటారు కదండి, అటు వేడిగా ఉంటది కదండి. అక్కడ వాతావరణానికి అది ఓకే, కాకపోతే మన వాతావరణానికి కొంచెం అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. ఏం చదువుకున్నారు హర్ష గారు మీరు? నేను ఒకటి అడుగుతా చెప్పండి, ఒకటేనా రైస్ తినడం మంచిది అంటారా అంత మంచిది కాదంటారా? రైస్ తినడం మంచిదా కాదా అంటే కొంతమంది చెప్తారు మంచిది కాదు అని, కొంతమంది అంటారు. మీరే అంటున్నారు కదా గోధుమ అంటే అటు సైడ్ సెట్ అవుతుంది నార్త్ కి, మనకి రైస్ సెట్ అవుతుందా? మనకి రైస్ సెట్ అవుతుంది, వరి 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 పండే ప్రాంతం కదా మంది, సో మనకి సెట్ అవుతుంది. కానీ ఇక్కడ పాలిష్డ్ రైస్ అని వస్తుంది కదా మార్కెట్ లో, అది మంచిది కాదు. స్టీముడ్ రైస్ అని వస్తుంది కదా, అది మంచిది కాదు. అయినా అందులో మనకి రైస్ లో పెద్దగా మనకి ఉండే లాభాలు ఏం లేవు కాబట్టి కొంచెం మితంగా తింటే చాలు, ఎక్కువ ఎక్కువ తినాల్సిన పని లేదు. అండ్ ఏదైనా ఫుడ్ ఏదైనా సరే బాగుంది కదా అని కడుపు నిండా తినేయాల్సిన పని లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. PMC తెలుగు ఛానల్ లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఇది పాయింట్. బాగా చెప్తున్నారండి, నాకు తెలిసి మీరు ఏదో PhD చేస్తుంటారండి. PhD అనేం కాదులే, కానీ జనరల్ గా అవేర్నెస్ ఉంటది కదా, ఎందుకంటే ఫుడ్ ఫుడ్ లో ఉండేది మనకేం చెప్తారు, ఫుడ్ లో రైస్ తక్కువ తినండి, కర్రీ ఎక్కువ తినండి అని చెప్తారు. అండ్ ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, అది కూడా మితంగా తినండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ముడి ధాన్యాలు ఉంటాయి కదా, అవి తిన్నా మంచిదే. ఇప్పుడు అందరూ హెల్త్ పరంగా చాలా కేరింగ్ పెరిగిపోయింది. ఇంతవరకు ఏది తిన్నా పర్లేదు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఈ మన జనరేషన్ వాళ్ళు కానీ హెల్త్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. నేను లాస్ట్ షోలో కూడా చెప్పాను, బాగా ధనవంతులు ఎవరంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రమే ధనవంతులు. మరి రోజు జాగింగ్ వెళ్తున్నారా మరి మీరు? జాగింగ్ వెళ్ళక్కల, ఏదో ఒక యాక్టివిటీ ఉంటే చాలు. జాగింగ్ వెళ్ళక్కర్లేదు, మెడిటేషన్ చేయొచ్చు, ఓకే యోగా చేయొచ్చు, స్విమ్మింగ్ వెళ్ళొచ్చు, ఏది ఇష్టమైతే ఆ యాక్టివిటీని యాప్ చేసుకుని వెళ్ళిపోవడమే. రెగ్యులర్ యాక్టివిటీ చెప్పండి ఒకసారి. నేనా? రెగ్యులర్ నేను కాల్ చేసింది నువ్వు కదా, మీరు కదా, మీరే చెప్పాలి. అలా అని కాదు, మామూలుగా నేను అడుగుతున్నా. మీరు అడుగుతున్నా? నాకు పని పాటలేదు కదా, ఏం చేయకూడదు ఏం చేయాలో తెలుసుకుని అది ఫాలో అవుతూ ఉంటారా? మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తారు మీరు? మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తారు? నేను మార్నింగ్ 5:30 లెగి చేస్తానండి. గుడ్ కదా, మంచి లక్షణం. నేను మిమ్మల్ని అడిగానండి. I just ask you అంటే ఓకే, నేను కూడా 5:30 కల్లలే ఇస్తాను నేను కూడా. చక్కగా లైట్ గా వాకింగ్ లేకపోతే సూర్య నమస్కారాలు యోగాను చేసుకుని నా పని స్టార్ట్ చేసేసుకుంటాను, రెడీ అవుతాను, ఆఫీస్కి వస్తాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది సరిపోతుంది, ఆఫీస్ వర్క్ సరిపోతుంది. వెళ్ళాక ఒక 1 అవర్ అలా స్విమ్మింగ్ వెళ్తాను. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నాకు నేర్పండి కొద్దిగా. అవునా? మా ఆఫీస్ పక్కనే మీ ఇల్లు, కానీ స్విమ్మింగ్ పూల్ మా ఆఫీస్ పక్కన లేదు కదా. ఒక పని చేయండి, మీది ప్రాపర్ ఇక్కడేనా? ఇక్కడ కాదండి, మాది ఎక్కడో ఎక్కడో కదా. ఆ ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ చెరువులు ఇలా ఉంటాయి కదా, అక్కడ నేర్చుకోండి, తొందరగా వస్తుంది. సరేనా? నేను ఎందుకు లేండి, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమన్నా అథ్లెటిక్స్కి వెళ్ళాలా ఏంటి? కాదు కదా, కాంపిటీషన్స్కి వెళ్ళక్కర్లేదు కదా, స్లోగా నేర్చుకున్నా సరిపోతుంది. ముందు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం కష్టపడండి. ఎలాగో తిని తిరగడమే అని చెప్పారు కాబట్టి స్విమ్మింగ్ అనే గోల్ పెట్టుకోండి, నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు వద్దనిపిస్తుందా? రైట్, అంతే. రైట్, థ్యాంక్. ఇవాళ ఏమైనా విషెస్ ఉన్నాయా తెలియజేయాల్సినవి? అంత ఆలోచిస్తున్నారు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు వేణు అని. ఓకే, తనకి తనకి బర్త్డే విషెస్ చెప్పండి. చెప్పండి రేపటికి. చెప్పండి హర్ష గారు, మీరే చెప్పండి మీ ఫ్రెండ్ కి. హాయ్ రమచ్చ, చాలా రోజులు కలిసి ఉన్నావు, ఇప్పుడు వెళ్ళిపోయావు పెళ్లి చేసుకుని. సరే ఎనీవే, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని
మీ ఆశిక్ హ్యాపీ బర్త్డే. హర్ష అన్న? అదే ఆశిక్ హర్ష రెండు అన్ని అయ్యాయి. ఆశిక్ హర్షనా అసలు పేరు? ఓకే సరే హర్ష, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మీ ఫ్రెండ్ వేణుకి నీ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, రెగ్యులర్గా పిఎంసీ కూడా వాచ్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరి విషెస్ ఉన్నాయో చూసేద్దాం. ఈ రోజు 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్న కోట వెంకటేశ్వర్లు అండ్ ఉమాదేవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. వెంకటేశ్వర్లు గారు, ఉమాదేవి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్. సచిన్ టెండూల్కర్ భారత జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్. అతను క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. సచిన్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వెల్ నోటెడ్ పర్సన్. క్రికెట్ని ఇష్టపడిన వాళ్ళందరికీ ఒక గొప్ప గురువుగా సచిన్ని పరిగణించడం జరుగుతూ ఉంటుంది. సో సచిన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే సచిన్. నెక్స్ట్ విషెస్. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న నిజామాబాద్కి చెందిన ఆలూరి శరత్చంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. శరత్చంద్ర గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొండగుంపాం గ్రామం నెల్లిమర్ల మండలం విజయనగరంకి చెందిన పిరమిడ్ మాస్టర్ ఎం ప్రకాశ్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవారు భార్య సుజాత, కుమారుడు చంద్రమౌళి, కూతురు శ్రావ్య, అల్లుడు సురేష్ మరియు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసీ. ప్రకాశ్రావు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారు కదండి, ఇది వాళ్ళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బై బై. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్